ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంపైన హాట్ గా చర్చ జరుగుతోంది। ఈ ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్లో అంటే తెలంగాణ రాజధానిలో వైఎస్ విజయమ్మ అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఎందుకు నిర్వహించారు, దాని ఉద్దేశాలు ఏమిటి, రాజకీయ కారణాలు ఏమిటన్న దానిపైన చర్చ జరుగుతోంది। ఈ ఆత్మీయ సమ్మేళనంలో నిజంగా దాదాపు 300 మందికి పైగా వైఎస్ విజయమ్మ స్వయంగా ఆహ్వానించారు, ఫోన్లో కూడా ఇన్వైట్ చేశారు। కానీ అంతమంది అంటే వైఎస్ విజయమ్మ కానీ ఆమె కూతురు శర్మల కానీ ఊహించినట్టుగా ఆ సంఖ్యలో నాయకులు ఎవరు హాజరు కాలేదు। ఆ సంఖ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మీయులుగా కొనసాగిన వాళ్ళు కానీ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఎవరూ హాజరు కాలేదు। అది కొద్దిమంది మాత్రమే అంటే పొలిటికల్ ప్రామినెంట్ వ్యక్తులు మనకు కనిపించారు। కాంగ్రెస్ నుంచి అయితే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలాగే మాజీ ఎంపీ గిరీష్ సంఘీ లాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు హాజరు కాలేదు। సో తెలంగాణకు సంబంధించి మనం ఒకసారి గమనిస్తే సో తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాజకీయాల్లోనే ఒక పెను మార్పులు వచ్చాయి। ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో టర్మ్ కొనసాగుతున్నారు। సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు వైఎస్ షర్మిల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే వైఎస్ఆర్డీపీ పేరు మీద ఒక పార్టీని ఆమె లాంచ్ చేశారు, పార్టీ నడిపిస్తున్నారు। సో ఈ పార్టీకి రాజకీయ మద్దతు కోసం రాజకీయ నాయకుల మద్దతు కోసం ఆమె ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాన్ని డిజైన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి। ఎందుకంటే 12 సంవత్సరాలు అయిపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి, 12 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని తెలంగాణ క్యాపిటల్లో నిర్వహించడం అనేది సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తి రేపిన అంశం। కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ లేదా ఇతర పార్టీల్లో ఎవరైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయులుగా ఉన్నవారు కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో అసోసియేట్ అయ్యి పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఎవరు ఖాళీగా లేరు, వాళ్ళందరూ ఏదో ఒక పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు, ఏదో ఒక పార్టీతో వాళ్ళు అనుబంధంలో ఉన్నారు। అటువంటిప్పుడు వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి హాజరైతే వెళ్ళే సంకేతం ఏముంటుందన్న దానిపైన వాళ్ళలో అనుమానాలు రావడం సహజం, అందువల్లనే వాళ్ళు రాలేదని కూడా మనం అర్థం చేసుకోవాలి। సరే, ఈలోగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క కూడా ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావద్దు, ఇది రాజకీయ ప్రేరేపిత కార్యక్రమం అని కూడా వాళ్ళు స్పష్టం చేశారు। అంటే వైఎస్ షర్మిల తన పార్టీని బలోపేతం చేయడం కోసం, తన పార్టీ పటిష్టం చేయడం కోసం ఈ రకమైన ఒక కార్యక్రమాన్ని ఆమె ఇంజనీరింగ్ చేసిందని కూడా మనం భావించవచ్చు। కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం, రాజశేఖర రెడ్డి చాలా అద్భుతమైన వ్యక్తి, ఆయన తెలంగాణకు ఎంతో సేవలు చేశాడు, అసలు ఆయన బతుకుంటే ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకుడు అయ్యేవాడని కూడా కామెంట్లు చేశారు, ఆయన హాజరయ్యారు। సరే, మనకు తెలుసు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆయనకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యలో ఉన్న గ్యాప్ సంగతి కానీ, రేవంత్ రెడ్డిని ఎప్పుడు అవకాశం ఉన్నా ఆయన ఎరకాటలో పెట్టడానికి వెంకటరెడ్డి ప్రయత్నించడం కానీ మనం చూస్తూనే ఉన్నాం। సో ఇందులో భాగంగా మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ను మనం అర్థం చేసుకోవచ్చు। ఇకపోతే ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించిన అంటే ఆయన ఉన్నప్పుడు ఆయనతో సహచరులుగా కొనసాగిన వాళ్ళు, ఆయనతో అసోసియేట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమంగా కనిపించలేదు। ఒకవేళ నిజంగానే వైఎస్ షర్మిల కానీ విజయమ్మ కానీ ఇక్కడ ఒక పార్టీ పెట్టకపోయి ఉంటే, తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టకుండా రాజకీయాలకు అతీతంగా ఇటువంటి సంస్మరణ సభ, ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఉంటే అది వేరుగా ఉండేది, మిగతా వాళ్ళందరూ కూడా హాజరు కావడానికి వీలుండేది, ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డికి సంబంధించిన జ్ఞాపకాలు, ఆయనకు సంబంధించిన గుర్తులను వాళ్ళు చెప్పుకునేవాళ్ళు। కానీ ఇక్కడ షర్మిల పార్టీ పెట్టిన తర్వాత ఆమె ఇక రాజ్యం వచ్చేస్తుంది, ఇక్కడ కేసీఆర్ నియంత పాలనను నేను పారదోలుతాను, రాజ్యాన్ని తీసుకొస్తానని షర్మిల చెప్తూ ఆమె పార్టీని స్థాపించింది। ఇక్కడ ఇంకా మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగిన సంస్మరణ సభ అనుకోండి లేదా అక్కడ జరిగిన ఒక నివాళి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తన సోదరుడైన జగన్, తన తల్లి విజయమ్మ, తాను అంటే షర్మిల వీళ్ళందరూ కూడా హాజరయ్యారు। కానీ అక్కడ అన్న చెల్లెల మధ్య మాటలు కూడా లేవని మనకు అర్థమైంది. ఎవరు కూడా మాట్లాడుకోలేదు. చెల్లెను అన్న పరికలించలేదు, అన్న చెల్లె పరికలించలేదు. సో వీళ్ళ మధ్య గ్యాప్ అనేది చాలా కాలంగా కొనసాగుతున్నమాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి కావడానికి లేదా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారం రావడానికి షర్మిల కాంట్రిబ్యూషన్ ఉన్న సంగతి నిజమే. కానీ ఆమె మరొక అధికార కేంద్రం అవుతుందనో లేదా తనకు పోటీదారు అవుతుందేమో అనే ఉద్దేశంతో చెల్లెల్ని ఆమెని షర్మిలని జగన్ దూరం పెట్టారు. అంటే వైఎస్ఆర్సీపీలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ఆమెకు ప్రాతినిధ్యం లేకుండా, ఆమెకు ఎక్కడ కూడా ఎటువంటి పాత్ర లేకుండా, ప్రార్థన లేకుండా చేశారు. సో ఆ కోపంతో అన్నతో ఆమె పేచి పడింది. అన్నతో ఆమెకు విభేదాలు వచ్చాయి. దాదాపుగా ఇద్దరు మాట్లాడుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. సో ఇక చేసేది ఏముంది, తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును నిరూపించుకోవాలని ఆమె అనుకొని ఉండి ఉండాలి. ఇక్కడ తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవాలని కూడా ఆమె అనుకొని ఇక్కడ బహుశా ఈ వైఎస్ఆర్ టీపీ పేరుతో ఒక పార్టీని ప్రారంభించినట్టుగా మనం అనుకోవచ్చు. కానీ ఆత్మీయ సమ్మేళన పేరుతో జరిగిన కార్యక్రమము రాజకీయంగా దుమారం రేపిందని కూడా మనం అనుకోవాలి. ఎందుకు రాజకీయంగా దుమారం రేపింది అంటే ఆమె పార్టీ బలోపేతం, అంటే ఆమె పార్టీకి ఇప్పటికే సంస్థాగతంగా ఆ పార్టీ చాలా కష్టాల్లో ఉంది. అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఆ పార్టీ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అటువంటప్పుడు ఎట్లా పార్టీని నిలబెట్టాలి, ఏ రకంగా పార్టీ నిలదొక్కుకోవాలి, ఎంతమందిని ఏ రకంగా సమీకరించాలి, ఏ వర్గాల వాళ్ళు, ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కానీ అలాగే కార్యకర్తలు కానీ క్రియాశీల మనుషులు కానీ తన వైపు తిప్పుకోవాలి, అంటే వైఎస్ఆర్ టీపీలోకి తీసుకురావాలి, షర్మిలకు మద్దతుగా నిలబెట్టాలి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే డిజైన్ చేశారో ఆ కాన్సెప్ట్ మాత్రం సక్సెస్ అయినట్టుగా మనకు కనిపించడం లేదు. పైగా వర్ధంతి రోజే షర్మిల ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా చాలా వైరల్ అవుతుంది. అంటే తాను ఒంటరిని అయిపోయాను, తనకు అంటే తను ఒంటరిని అయిపోయాను అనే చెప్తున్న కాంటెక్స్ట్లో ఏంటంటే తను ఏకాకిని అయిపోయాను అని కూడా ఆమె చెప్పడానికి వెనకాడలేదు. ఒంటరి దాని అయినప్పటికీ కూడా విజయం సాధించాలని, అవమానాలు ఎదురీదాలని, కష్టాలు ఎన్నొచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎప్పుడు ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకున్నారు, నాకు బాధ వస్తే మీ కంట్లోంచి నీరు కారేది, ఈరోజు నా కన్నీళ్ళు ఆగనంటున్నవి అంటూ ఆమె అంటే షర్మిల తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఒక ట్వీట్ చేసింది. ఐ లవ్ యూ అండ్ మిస్ యూ డాడ్ అని ఒక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వల్ల ఆమె ప్రజల్లో భావోద్రేకాలు తీసుకురావడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే సానుభూతిని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ రెండో టర్మ్లో అధికారంలో కొనసాగుతుంది. ఈ దశలో ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎన్ని పెట్టినప్పటికీ కూడా ఆమె తనకు తాను తెలంగాణ కోడల్ని అని చెప్పి ఆమె ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా ఆమె పార్టీ బలోపేతం కావడానికి ఆమె చుట్టూ వచ్చే బలగాలు ఏమిటి అన్నది కూడా మనం ఒకసారి గమనించాలి. ఏ సెక్షన్స్ ఆమెను ఆదరించే అవకాశం ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ కూడా పూర్తిగా వైఎస్ను డిజోన్ చేసుకోవట్లేదు అక్కడ. అందువల్లనే వర్ధంతి రోజున గాంధీ భవన్లో కూడా ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలాగే కేవీపీ రామచంద్రరావు, మరికొందరు నాయకులు కూడా హాజరయ్యారు. వైఎస్ రాజశేఖర్ నివాళి కూడా అర్పించారు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ హోల్ వైఎస్ను డిజోన్ చేసుకోవట్లేదు. అలాగని ఈ కార్యక్రమానికి హాజరైతే తప్పకుండా తప్పుడు సంకేతాలు వెళ్తాయని పీసీసీ నాయకత్వం భావించింది. కనుక ఎవరిని వెళ్ళవద్దని ముందుగానే విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. సరే, అయినా ధిక్కరించిపోయిన వాళ్ళు పోయారు. సో వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉంటాయి, లేకపోతే ఉంటాయా లేదా అనేది డిఫరెంట్ ఇష్యూ. అలాగే హాజరైన వాళ్ళు సహజంగానే తమ వ్యక్తిగత విషయం అని కూడా పార్టీ అధిష్టానానికి వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంది. కనుక దాన్ని మనం పెద్ద ఇష్యూగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇక తెలంగాణలో రాజన రాజ్యం ఎట్లా వస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ విజయమ్మ కూడా చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఆదరించినట్టుగా తెలంగాణలో షర్మిలను ఆదరించాడని ఆమె ఒక అప్పీల్ చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆ వేదిక మీదుగా ఆమె చేసిన అప్పీల్ అది. ఆంధ్రప్రదేశ్లో జగన్ డిఫరెంట్ దాంట్లో ఉన్నాడు, పొజిషన్లో, అంటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు, అక్కడ అధికారంలోకి వచ్చారు. షర్మిలను ఎవరు ఆదరించాలి, ఎట్లా ఆదరించాలి, ఎందుకు ఆదరించాలి అనేది చాలా ప్రశ్నలు ఉన్నాయి. షర్మిల నిజంగానే ప్రజా సమస్యలపైన సరే నిరుద్యోగుల సమస్య ఇష్యూపైన ప్రతి మంగళవారం దీక్షలు చేస్తుంది ఒక కార్యక్రమం చేపట్టి నడిపిస్తున్నారు. బట్ తెలంగాణ అంతటా కూడా శర్మిలకు ఒక ఫ్లేవర్ రావాలంటే ఒక మద్దతు అన్ని వర్గాల నుంచి రావాలంటే దానికి చాలా కసరత్తు అవసరం, దానికి చాలా భారీ వ్యూహరచన అవసరం. కాన్స్టిట్యున్సీ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా పార్టీ అంటే శర్మిల వైపు నాయకుల్ని మళ్ళించవలసి ఉంటుంది, నాయకులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా తతంగం ఉంది. అంత ఈజీగా రాజన్న రాజ్యం ఒక్కసారిగా వీళ్ళు అనగానే అప్పీల్ చేయగానో లేకపోతే డిమాండ్ చేయగానో వచ్చి ఊడిపడదు. పైగా రాజ్యాలు అనేవి ఎప్పుడూ అంతరించిపోయాయి, రాజరికాలు కూడా పోయాయి, రాజులు పోయారు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. సో ఈ ప్రజాస్వామిక పద్ధతుల్లో జరిగే ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో ఉన్న 119 సెగ్మెంట్లలో 60కి పైగా సీట్లు తెచ్చుకుంటే తప్ప అధికారంలోకి రారు. అంటే వైఎస్ షర్మిల కానీ వైఎస్ విజయమ్మ కానీ ఆశిస్తున్నట్టుగా రాజన్న రాజ్యం రాదు, అంటే రాజన్న రాజ్యాధికారం రాదు, రాజన్న పరిపాలన రాదు. రాజన్న పరిపాలన అంటే ఏంటి అనేది ఇంకొక ప్రశ్న. అసలు ఏంటి రాజన్న పరిపాలన అంటే ఏమిటి? అదొక బ్రహ్మ పదార్థమా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పనిచేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు పనిచేశారు, అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది ఏంటంటే నిజంగానే కొన్ని వర్గాలకు చాలా మేలు చేశారు. అదే ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, మరొక పథకం కావచ్చు. మొత్తం మీద ఆయన పరిపాలించిన 6 ఏళ్లలో ప్రజలకు చేయగలిగినంత సేవ చేశారు, అందులో ఎవరికి డౌట్ లేదు. కానీ ఆయన చనిపోయి 12 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఆయనను గుర్తు పెట్టుకొని ఆయన అభిమానులుగాను లేకుంటే ఆయన మద్దతుదారులుగాను లేదా ఆయన వల్ల ప్రయోజనాలు పొందిన వాళ్ళు కానీ ఇప్పుడు షర్మిల వైపుకు ఎట్టా చేరుతారు, ఎందుకు చేరుతారు అన్నది మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది అంటే రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఉన్నవాళ్ళు కానీ రాజశేఖర రెడ్డికి ఓట్లు వేసిన వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఏదో ఒక పార్టీలో కొనసాగుతున్నారు, ఏదో ఒక పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. సో వాళ్ళందరినీ ఆ పార్టీల నుంచి డిస్కనెక్ట్ చేసి తన వైపుకు తిప్పుకోవడానికి సంబంధించి షర్మిల దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి అనేది ప్రశ్న. ఆమె ఏ రకంగా ప్రజల్ని ఆకట్టుకోగలదు? తెలంగాణలో ఉన్న దాదాపు 4 కోట్ల మంది జనాభాను ఆమె ఆకర్షించవలసింది. టీఆర్ఎస్ ఏదైతే పరిపాలిస్తున్న పార్టీ ఉందో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక మోడల్ ఆమె చెప్పవలసి ఉంటుంది. ప్రజలు కానీ వివిధ వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాల జనాల్ని కానీ ఆమె ఒక అంటే వాళ్ళందరినీ సమీకరించగలిగి వాళ్ళందరినీ ఒక ఎజెండా మీదకి తీసుకురాగలిగి ఒక వేదిక మీదకి తీసుకురాగలిగి టీఆర్ఎస్తో ప్రయోజనం లేదనో లేకపోతే కాంగ్రెస్తో ఏమి లాభం ఉండదనో బీజేపీతో ఏముండదనో నమ్మించి వాళ్ళు నమ్మి కన్విన్స్ అయ్యి ఆమెను అధికారంలోకి తీసుకొస్తారా అనేది అదొక పెద్ద సబ్జెక్ట్. అది ఇప్పుడప్పుడే చెప్పడం, ఇంకా 2.5 సంవత్సరాల ఎలక్షన్స్ టైం ఉంది. కానీ ఈలోగానే ఆమె హడావుడి చేస్తుంది. ఎందుకు హడావుడి చేస్తుందంటే ఒకటి అన్నపైన ఆగ్రహము, అన్నపైన అసంతృప్తి, ఇదొక సబ్జెక్ట్. ఇది కాకుండా తెలంగాణలో నిలబడాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి ఆత్మీయ సమ్మేళనం అంటూ పెడితే తెలంగాణకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీలో ఉన్న వైఎస్ అభిమానులు, వైఎస్తో సన్నిహితులుగా మెలిగిన వాళ్ళు, వైఎస్తో ప్రయోజనాలు పొందిన రాజకీయంగా వాళ్ళు ఎదిగిన వాళ్ళు వస్తారని వాళ్ళంతా కూడా తమతో పాటు ఈ ప్రయాణం కొనసాగించాలని తల్లి కూతుళ్ళు అనుకొని ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. అందువల్ల వాళ్ళు అంటే తల్లి కూతుళ్ళు ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ఒక స్ప్లిట్ మనకు కనిపిస్తున్నమాట, నిజం. ఒక చీలిక అయితే కనిపిస్తుంది. సో ఈ చీలికలో షర్మిల తెలంగాణలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, ఏ రకంగా ప్రజల్ని ఆకట్టుకోగలుగుతుంది అనేది చాలా అదొక పెద్ద చర్చించదగిన విషయం. అది అంత ఈజీగా సులభంగా ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో జరుగుతున్న రాజకీయ సమీకరణాల్లో అటు బహుజన సమాజ్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇన్ని పార్టీలను తట్టుకొని ఆ పార్టీలను ఢీకొని ఆ పార్టీలను బైపాస్ చేసి టీఆర్ఎస్తో ఢీకొనవలసి ఉంటుంది. సో దీనికి ఖచ్చితంగా తెలంగాణ నలుమూలల నుంచి కూడా అంటే దాదాపు పాత 10 జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజల నుంచి మద్దతు ఆమె కూడగట్టవలసి ఉంటుంది. దానికి సంబంధించి ఆమె దగ్గర ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయో ఏమో మనకు తెలియదు.